శ్రీ గురుభ్యో నమః హరిహి హోం. ఈరోజు మీకు వీడియోలో పవర్ఫుల్ గల శక్తివంతమైన వశీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను. ఈ యంత్రం ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ లేకపోతే మీరు ప్రేమిస్తున్న మీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ ఎక్స్ లవర్ ఎవరైనా సరే ఈ యొక్క వశీకరణ ద్వారా మీకు వాళ్ళు 24 గంటల నుండి 48 గంటల్లో మీకు వాళ్ళు వశం అవ్వటం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ యంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఎవరిపైన అయినా చేయవచ్చును. ఎవరిపైన చేసినా సరే వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, మీకు పరిచయం అయిన వాళ్ళు అయి ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళపైన ఈ యొక్క వశీకరణ ప్రయోగం అనేది మీరు చేయగలరన్నమాట. అంటే ఇది ఒక వశీకరణ యంత్రం అన్నమాట. అయితే దీనికి ఒక యంత్రంలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది రాసి ఆ యొక్క యంత్రం పైన మీరు కొద్దిగా వేడి నీళ్ళు కాచి ఆ వేడి నీళ్ళలో కర్పూరం వేసి మీరు ఆ యొక్క యంత్రం పైన మీరు పోసినట్లయితే వాళ్ళు ఎంత దూరాన్నా సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల యంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు, ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పొందడం కోసం మాంత్రిక దగ్గరకు తాంత్రిక దగ్గరకు వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని ఈ యొక్క వశీకరణ ప్రయోగాలు అనేది చేపించుకుంటూ ఉంటారు. కొంతమంది మంచి కోసం, తన కుటుంబం అనేది సంతోషంగా ఉండటం కోసం, కొంతమంది చెడు కోసం ఇటువంటి ప్రయోగాలు చేపించుకుంటూ ఉంటారు. ఎవరైతే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు కానీ లేకపోతే మీ భర్త ప్రేమ అనేది మీకు దూరం అయి ఉండగా కానీ లేకపోతే మధ్య తరచూ చిన్న చిన్న సమస్యలే పెద్ద సమస్యలాగా మారి మీ మధ్య విపరీతమైన గొడవలు ఎవరికైతే ఏర్పడుతున్నాయో అటువంటి వాళ్ళు భార్య కానీ భర్త కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యంత్రాన్ని తయారు చేసి ఈ యొక్క యంత్రంలో మీ యొక్క భర్త పేరును చేర్చి నేను చెప్పిన ప్రకారం చేయండి. మీ భర్త మీ కాళ్ళ దగ్గర ఉండాలి. కుక్క ఏ విధంగా అయితే మీ దగ్గర ఉండిద్దో అదేవిధంగా మీ భర్త కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే ఈ యొక్క యంత్రాన్ని మీరు తయారు చేసి చూడండి. దీనిలో రిజల్ట్ అనేది మీకు పవర్ఫుల్గా కనపడింది, 100% పనిచేసింది కూడా. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల యంత్రం. ఈ యొక్క యంత్రం అనేది ఒక భార్య భర్తలకే కాదు, ఒకవేళ మీ మధ్య భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి రావటం వల్ల మీ కుటుంబం అనేది కళ్ళంతా అయిపోయింది, రోడ్డు మీద పడింది, లేకపోతే మీ కుటుంబంలో మీరు చల్లా చెదర అయిపోయే పరిస్థితికి వచ్చింది కానీ మీ భర్త మీ మాట వినటం లేదు, మీ చెప్పిన మాట వినటం లేదు, ఆమె దగ్గరికే వెళ్ళటం వల్ల మీ కుటుంబం రోడ్డు మీద పడిపోయే విధంగా ఉందని ఎవరైతే ఆలోచన చేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క ఈరోజు పవర్ఫుల్గా శక్తివంతమైన ఈ యొక్క వశీకరణ యంత్రాన్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు వేస్తున్న ఎక్స్ బాయ్ఫ్రెండ్ ఎక్స్ లవర్ ఎవరైనా సరే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారు గురువు గారు, వాళ్ళు మాకు ఈ మధ్య ఎటువంటి సంబంధం అయితే లేదు, ఒకప్పుడు మేము ప్రేమించుకుని ఉన్నాము, పెళ్లి చేసుకున్నాము కానీ మా మధ్య మూడో వ్యక్తి రావడం వల్ల మీ చిన్న చిన్న సమస్యలే మా మధ్య ఏర్పడి ఒకళ్ళు అర్థం చేసుకోక నేను ప్రేమిస్తున్న స్త్రీ నా నుండి దూరంగా వెళ్ళిపోయింది, మళ్ళీ మీ ఫోన్ చేస్తున్న ఫోన్ ఎక్కటం లేదు, కలవాలన్నా కలవటం లేదు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఈ యొక్క కొట్టుమిట్లు ఆడుతున్నాం అనుకుంటున్న వాళ్ళకి ఈరోజు నేను చూపించే ఒక యంత్రం ద్వారా వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంత దూరమైనా సరే మళ్ళీ వాళ్ళు మీకు ఫోన్ చేసి మాట్లాడే విధంగా యంత్రం అనేది మీకు ఉపయోగపడిద్ది అన్నమాట. అయితే ఈ యొక్క యంత్రం అనేది మనం ఏ విధంగా తయారు చేయాలంటే ఈ యొక్క యంత్రం తయారు చేయడానికి మనకి ఒక రెండు రోజులు అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి మంగళవారం అన్నమాట. ఒకటి వచ్చేసి మంగళవారం రోజున ఈ యొక్క యంత్రం అనేది తయారు చేసుకోవచ్చు. రెండు వచ్చేసి శుక్రవారం రోజున అన్నమాట. శుక్రవారం రోజున ఈ యొక్క యంత్రం తయారు చేసుకోవచ్చు. అయితే యంత్రం తయారు చేసుకునే టైం వచ్చేసి మనం ఉదయం వచ్చేసి 4 నుండి 12 గంటల మధ్యలో, మధ్యాహ్నం 12 గంటల మధ్యలో, మళ్ళీ సాయంకాలం మళ్ళీ 3 దాటిన తర్వాత మళ్ళీ 4 నుండి సాయంత్రం 12 గంటలు అన్నమాట. ఒకటి రోజు క్లారిటీ అంటే ఉదయం వచ్చేసి తెల్లవారుజామున 4 గంటల నుండి 12 గంటల లోపు ఉదయం పూట, మధ్యాహ్నం మళ్ళీ 12 గంటల నుండి 3 గంటల మధ్యలో చేయకూడదు, అక్కడ నుండి మళ్ళీ 4 గంటలు కూడా రాత్రి 12 గంటల దాకా ఈ యొక్క యంత్రం అనేది మీరు తయారు చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క యంత్రం అనేది దేనిపైన తయారు చేయాలంటే యంత్రం వచ్చేసి మనం ఒకటి వచ్చేసి ఇటుక రాయి పైన ఈ యొక్క యంత్రం తయారు చేయాలి, లేకపోతే 2 వచ్చేసి మట్టి మూకిడి కుండ మీద ఉండే మూతలని మట్టి మూకిడి అంటారన్నమాట. ఆ యొక్క మట్టి మూకిడితో ఈ యొక్క యంత్రం అనేది మనం తయారు చేయవలసి ఉంటుంది. అది ఏ విధంగా తయారు చేయాలంటే మనకి పచ్చ ఇటుక రాయిలు తయారు చేసే ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఒక పచ్చ ఇటుక రాయి అనేది మీరు తెచ్చుకోవలసి ఉంటుంది. 1, 2, ఒకవేళ మీకు పచ్చ ఇటుక రాయి మీ ప్రాంతంలో లేదు అనుకున్న వాళ్ళు
మీరు పచ్చ మట్టి మూకిడి తయారు చేసే విధంగా ఆడికెళ్ళండి. ఒకవేళ ఇది కూడా రెండు దొరకలేదు మీకు, ఒకవేళ ఈ రెండు మీకు దొరకలేదు, అప్పుడు ఏం చేయాలంటే మీరే ఒక నల్ల మట్టి కానీ లేకపోతే ఎర్ర మట్టితో ఒక చిన్న ఇటుక రాయినిలాగా తయారు చేసుకోండి. లేకపోతే ఒక మట్టి మూకిడిలాగా మూతలాగా మీరు సొంతగా ఈ రెండు తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత ఈ యొక్క యంత్రం అనేది ఆ ఇటుక రాయి పైన రాయాలి, లేకపోతే ఆ మూకిడి పైన రాయాలన్నమాట. అప్పుడు మీరు ఎట్లా రాయాలంటే, మీరు సొంతగా ఒక ఇటుక రాయి కానీ మూకిడి కానీ తయారు చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి మీకు వచ్చేసి నేను యంత్రం అనేది మీకు చూపిస్తాను. ఆ యంత్రం అనేది మనం ఏ విధంగా రాసుకోవాలంటే, ఈ యంత్రంలో చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల మనం నెంబర్లు అదేవిధంగా బీజాక్షరాలు అనేవి ఉంటాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు మీరు చూసుకొని ఈ యొక్క దీన్ని మనం రాసుకోవాల్సి ఉంటుంది. యంత్రం వచ్చేసి ఈ విధంగా ఉండిద్ది. ఈ యొక్క ఈ విధంగా ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి రెండు రాయాలట. ఇక్కడ రెండు రాసిన తర్వాత ఏడ వచ్చేసి ఏడు రాయాలి, తర్వాత ఇక్కడ తొమ్మిది రాయాలి, ఇక్కడ వచ్చేసి మూడు రాయాలన్నమాట. ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ ఓం రాయాలి. ఓం రాసేసి ఇక్కడ మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ స్త్రీ అయితే స్త్రీ పేరు రాయండి, ఒకవేళ పురుషుడైతే పురుషుడి పేరు రాయాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి దీనిపైన ఇక్కడ ఓం అని రాయండి, రాసి మళ్ళీ దీని కింద వచ్చేసి హ్రీం అని రాయండి. ఇక్కడ పైన హోం రాయండి, కింద వచ్చేసి హీమ్ అని రాయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి పైన ఓం రాసేసి ఇక్కడ వచ్చేసి హ్రీమ్ అని రాయండి అన్నమాట. ఇది వచ్చేసి ఒక వసీకరణ యంత్రం అన్నమాట. ఈ విధంగా మీరు ఒక యంత్రం అనేది తయారు చేసుకుంటారు. ఈ యంత్రం అనేది మీరు దేని మీద రాయాలంటే, మీరు ఒక ఇటుకు రాయి అనేది తీసుకుంటారు అన్నమాట. ఒక ఇటుకు రాయి అనేది తీసుకొని అది పచ్చి ఇటుకు రాయి, అది మీరు సొంతగా తయారు చేసుకున్న పర్వాలేదు, లేదా బయట తెచ్చుకున్న పర్వాలేదు. దీని మీద యొక్క యంత్రాన్ని మీరు ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా యంత్రం అనేది మీరు తయారు చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఈ యంత్రం అనేది ఒక ఇటుకు రాయి పైన పచ్చి ఇటుక రాయి పైన రాయాలి. ఒకవేళ మీకు ఇటుక రాయి దొరకలేదు, అప్పుడు మీరు ఈ యొక్క మట్టి మూకుడు అనేది ఈ విధంగా మట్టి మూకుడు ఉండేది కాబట్టి ఒకవేళ మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనిలో ఈ యొక్క మట్టి మూకుడులో మీరు ఈ విధంగా ఈ యంత్రం అనేది మీరు తయారు చేసుకొని దాని మీద రాయాలి. అది దేంతో రాయాలంటే రెడ్ పెన్, అంటే రెడ్ స్కెచ్ ఉంది, స్కెచ్ పెన్తో మీకు ఆ యొక్క ఇటుక రాయి పైన ఈ యొక్క స్కెచ్ పెన్తో మీరు రాయవలసి ఉంటుంది. అది ఒకవేళ ఇటుక రాయి పైన మీకు స్కెచ్ పెన్ పడటం లేదు అనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, రెడ్ ఇంకు పెన్నులో ఉండే రెడ్ ఇంకుని మీరు తీసుకొని ఆ రెడ్ ఇంకుని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెలో కానీ లేకపోతే దీంట్లో కానీ మీరు పోసుకోండి. పోసుకున్న తర్వాత దాన్ని మీరు దానిమ్మ చెట్టు యొక్క పుల్లని తీసుకొని ఆ దానిమ్మ చెట్టు యొక్క పుల్లకి మీరు ఏదైనా దూదిని చుట్టండి. దూదిని చుట్టేసి దానికి పెన్నులాగా తయారు చేసుకుని ముందు దానిమ్మ చెట్టు యొక్క పుల్లని మీరు దాన్ని చెక్కేసి ఒక పెన్నులాగా తయారు చేసుకొని దానికి ఒక దూదిలాగా చుట్టి అప్పుడు ఆ దూదులు మీరు ఆ యొక్క పొల ఆ యొక్క దానిమ్మ చెట్టు కర్ర పుల్లను ఈ యొక్క ఇంకులో ముంచేసి మీరు ఈ మట్టి మూకిడి పైన కానీ ఇటుక రాయి పైన కానీ ఈ విధంగా యంత్రం గీసేసి మీరు ఈ యొక్క మంత్రాలు రాసేసి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును ఆ యొక్క యంత్రంలో రాయండి. నేను చెప్పింది ఒకటి రెండు సార్లు, మీరు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో అనేది క్లారిటీగా చూడండి. రాసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ ప్రయోగం అనేది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చును, బయట అయినా చేసుకోవచ్చును, ఎక్కడైనా చేసుకోవచ్చును. అయితే ఈ యొక్క ఈ ప్రయోగం అనేది ఇంట్లో కన్నా కూడా మీరు బయట చేసుకోవడం అనేది చాలా మంచిది. అయితే మీరు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇది ఒకవేళ ఇంట్లో చేసే పని అయితే మీరు ఈ ఇటుక రాయి కానీ లేకపోతే ఇది మూకిడి కానీ మీరు ఏదైనా గిన్నెలో బర్తంలో కానీ లేకపోతే ఏదైనా గిన్నెలో పెట్టుకోండి. ఒకవేళ బయట చేసే పని అయితే మీకు అవసరం లేదు, మీరు నేలపైన పెడతారు కాబట్టి ఇబ్బంది ఉండదు. ఈ యంత్రాన్ని తయారు చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, దాన్ని బాగా ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత దాన్ని ఆ విధంగా ఉన్న తర్వాత మీరు నీళ్ళను మీరు వేడి చేయాలన్నమాట. వేడి చేసి ఒక గిన్నెలో కానీ లేకపోతే ఒక గ్లాసులో కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ వేడి నీళ్ళలో మీరు కర్పూరం అనేది వేయాలి. ఒక బిళ్ళ కర్పూరం కానీ లేకపోతే ఏదైనా సరే ఒక కర్పూర బిళ్ళను ఆ వేడి నీళ్ళలో వేయాలి. ఆ వేడి నీళ్ళలో వేసి మీరు ఎక్కడైతే దేని మీద అయితే ఇటు యంత్రం రాశారో ఆ ఇటుక రాయి పైన యంత్రం ఉండేది కాబట్టి ఆ యంత్రం పైన ఈ వేడి నీళ్ళను మీరు ఈ విధంగా పోయాలి. ఈ విధంగా పోసినట్లయితే ఈ వేడి నీళ్ళు అనేవి ఆ యొక్క యంత్రం పైన పడటం వల్ల ఆ యంత్రంలో ఉన్న శక్తి అనేది
ఆ స్త్రీ పైన ప్రభావం అనేది చూపించిద్దమాట. విపరీతమైన ఆకర్ష శక్తి వల్ల ఈ ఆ యొక్క స్త్రీ అనేది మీకు వశమవడం అనేది జరిగిద్ది. దానిలో ఉన్న వేడి ప్రభావంతో ఆ స్త్రీలో కామనాడులు అనేవి తందుకు రావడం అనేది జరిగిద్దమాట. ఆమె తెలియని ఆకర్షణ శక్తి అనేది మీ పైన విపరీతంగా తయారైపోయి మిమ్మల్ని చూడాలని మీకు దగ్గరకు రావాలని మీకు అనుకూలంగా మారి మీరు చెప్పిన మాట వినటం కోసం ఆ స్త్రీ అనేది ఒకలాడటం అనేది జరిగిద్దమాట. చాలా పవర్ఫుల్గా శక్తివంతం. ఈ విధంగా మీరు ఎన్ని రోజులు చేయాలంటే మీరు యంత్రం అనేది ఒకరోజు తయారు చేస్తారు. మీరు ఈ ఇటుకి రాయి కానీ మట్టి ముగుడు కానీ కరిగిపోయిన దాకా మీరు దీనిలో వేడి నీళ్ళు అనేది తీసి దాని మీద పోస్తున్నారు అనమాట. మీరు రోజు నీళ్ళు పోసే కొద్ది ఈ మట్టి అనేది శుభ్రంగా బొగిలిపోయేదాను కిందకి మట్టిలోకి కలిసిపోయింది అనమాట. ఆ విధంగా కలిసిపోయేదాకా మీరు ఆ వేడి నీళ్ళను ఆ యంత్రం పైన పోయాలి. మీరు అది పూర్తిగా ఒకవేళ 2 రోజుల్లోనే అది మీరు కరిగిపోయిందంటే మీకు ఇది ఎప్పుడైతే ఇది స్టార్ట్ చేసినా ఆ వేడి నీళ్ళు ఆ యంత్రం పైన పోస్తారో అప్పటి నుండి 24 గంటల నుండి మీకు దీని ప్రభావం అనేది నీ శక్తి అనేది ఆ స్త్రీ పైన పడటం అనేది జరిగిద్ది. ఆ స్త్రీ ఎంత దూరాన సరే మీతో మాట్లాడిన వాళ్ళు కూడా మీ దగ్గరకు ఫోన్ చేసి పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగిద్ది. మీరు వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు క్లారిటీగా చూడండి. చూసి నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. వాళ్ళు ఎంత దూరం సరే ఎంత వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే మీ గౌగిల్లో వాడటం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ యంత్రం అన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసి మీరు ఈ ప్రయోగం అనేది చేసుకోండి. 100కి 100% దీంట్లో రిజల్ట్ అనేది పొందుతారు. దీంట్లో ఎటువంటి అనుమానం సందేహం అయితే లేదు. ఎవరు చేసారు మంచిని ఉద్దేశించి చేయండి, చెడును ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి అన్నమాట. అయితే చెడు ఫలితాలు అనేవి మీరు ఎవరు కూడా పొందవద్దు. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.